నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ నేను ముందుగానే చెప్పాను ఇక్కడ కన్సిడర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఈ క్వశ్చన్ ఇవ్వడానికి గల బేసిక్ రీజన్ ఈ క్వశ్చన్ ఈజీ అయినప్పటికీ కూడా ఈ నాట్ ఇలా కొన్ని పదాలు ఉన్నాయి ఆల్వేస్ ఓన్లీ ఆల్ ద టైమ్ వీటిలన్నిటినీ మనం జనరల్గా ఏమంటాం అంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అంటాం ఈ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎగ్జామ్లో లేదంటే తప్పులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది సో ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిలో ఏది తప్పు మీరు చూస్తే కార్బన్ క్రెడిట్స్ ఆర్ అవార్డెడ్ టు కంట్రీస్ ఆర్ గ్రూప్స్ దట్ దే హ్యావ్ రెడ్యూస్డ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బిలో దేర్ ఎమిషన్ కోటా సో ఈ స్టేట్మెంట్ అనేటటువంటి తప్పు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇటువంటి టాపిక్స్ చదివేటప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది తప్పు కదా ఆల్రెడీ పక్కన పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే అంత టైం లేదు మనకి ఈ మూడు పాయింట్స్ మీరు రాసుకోవాలి ఆ మూడు రైట్ పాయింట్స్ కాబట్టి రేపు పొద్దున్న ఎగ్జామ్లో గబుక్కుని ఎక్కడైనా కనుక ఈ పర్టికులర్ పాయింట్స్ వస్తే దే ఆర్ యూస్ఫుల్ ఓకే సో ఈరోజు మనం చూడబోయేటటువంటిది ఈయన మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారి తర్వాత ఆల్రెడీ నేను క్లాస్ చేశాను మీకు తెలుసు జే జగదీప్ ధన్కర్ ఈయన నవంబర్ పదకొండు నుంచి పదమూడు తారీఖుల్లో కంబోడియాలో జరిగినటువంటి ఏషియాన్ సమ్మిట్కి భారతదేశం తరపున అధ్యక్షత వహించారు అందులో భాగంగా నైన్టీన్త్ ఏషియన్ ఇండియా సమ్మిట్ హెల్డ్ ఇన్ కంబోడియా ఇది న్యూస్లో వచ్చినటువంటి అంశం దీనికి సంబంధించి అసలు ఏషియాన్ అంటే ఏంటి ఈ సమ్మిట్లో జరిగినటువంటి హైలైట్స్ ఏమున్నాయి ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్ అని ఓ దాన్ని తీసుకొచ్చారు అంటే ఏంటి ఇండియా ఏషియాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి క్వశ్చన్ ఆఫ్ ద డే ఇవి మనం చూడబోయేటటువంటి అంశాలు ముందుగా చూస్తే ఇది అసలు న్యూస్లో ఎందుకుంది ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఏషియాన్ ఇండియా ఈస్ట్ ఏషియా సమ్మిట్స్ అని మన వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ గారు కంబోడియా వెళ్ళి ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండుకి దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత్ మరియు ఆసియాన్ మధ్య ఏషియాన్ అనొచ్చు ఆసియాన్ అని కూడా అనొచ్చు నాన్స్ కెన్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ఎనీవే సో ఆసియాన్ అలాగే భారత్ మధ్య ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఈ సమ్మిట్ని వాళ్ళు ఫ్రెండ్షిప్ ఆఫ్ ది ఇయర్ సమ్మిట్ బిట్వీన్ ఏషియా అండ్ ఇండియా అని చెప్పి ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి ఏషియాన్లో అసలు భారత్ దేశమే కాదు ఏషియాన్ అంటే ఏంటి అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి పది దేశాలు కలిసి మనం ఏ విధంగా అయితే సార్క్ అనేటటువంటి ఒక కూటమిని ఏర్పరచుకున్నామో వాళ్ళ తాలూకా ఆర్థిక ప్రయోజనాల కోసం సామాజిక సాంస్కృతిక ప్రయోజనాల కోసం వాళ్ళొక కూటమిని ఏర్పరచుకున్నారు ఆ కూటమినే మనం జనరల్గా ఆసియాన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు దీనికి భారత్కి సంబంధం లేదు కానీ ఆసియాన్లో సభ్యత్వ దేశం కాకపోయినా కూడా భారత్ ఎందుకు ఆసియాన్తో మంచి ఆర్థికపరమైనటువంటి సంబంధాలను నెలకొల్పాలని అనుకుంటుందంటే మన దేశంలో ఈశాన్య భూభాగంలో ఉన్నటువంటి ఏడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి మిగతా భూభాగంతో కనుక పోలిస్తే కాస్త డెవలప్మెంట్ తక్కువగా ఉంది వీటిని ఎక్కువగా డెవలప్ చేయాలంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో కనుక మనం సంబంధాలు పెంచుకోగలిగితే వాటికి కూడా అభివృద్ధి పెరుగుతుంది సో ఆ కంటెక్స్లో మనకేంటంటే ఈ ఏషియాన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి మనం వాళ్ళతో చేస్తూ ఉంటాం ఏవి ఈ ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఇవన్నీ నెలకొల్పుతూ ఉంటాం ఇంకొకటి మనకి పివి నరసింహారావు గారి టైంలో లుక్ పాలసీ అని మనకు ఒకటి వచ్చింది సారీ లుకీస్ట్ పాలసీ అని ఒకటి వచ్చింది ఈ లుకీస్ట్ పాలసీని ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు యాక్టీస్ట్ పాలసీగా మార్చాడు లుకీస్ట్ అంటే తూర్పు వైపుకు చూడడం తూర్పు వైపుకు చూడడం అంటే మనకేదో సామెతలో తూర్పు తిరిగిదండం పెట్టి అది కాదు మన తూర్పు వైపు ఉన్నటువంటి భూభాగంలో ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రాలను బాగు చేయడానికి తూర్పు ఉన్నటువంటి దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండాలా అనేటటువంటిది యాక్టీస్ట్ లుకీస్ట్ పాలసీ దీన్ని లుకీస్ట్ కాదు చూడడం కాదు ఆ దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి కాబట్టి యాక్టిస్ట్ పాలసీ చేద్దాం అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క ఆలోచన మంచి ఆలోచన అందులో భాగంగానే మనం ఈ ఈస్ట్ ఏషియా అనేటటువంటి సమ్మిట్లో భాగంగా మనం ఏషియా అండ్ ఇండియా ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం సో ఇట్ ఆల్సో థర్టీ ఎయిత్ యానివర్సరీ ఆఫ్ ఇండియా ఏషియన్ డైలాగ్ అంటే ఆసియాన్తో భారతదేశం ఇప్పటికి సంబంధాలను మొదలుపెట్టి ముప్పై ఏళ్ళు అయిందట రెండు వేల ఇరవై రెండుని ఏషియాన్ ఇండియా ఫ్రెండ్షిప్ ఇయర్గా ప్రకటించారు ఆల్రెడీ చెప్పాను ఏషియన్లో ఇగో ఈ పది దేశాలు ఉంటాయి చూడండి బుడ్డ బుడ్డ దేశాలన్నీ ఇవన్నీ కూడా అంటే చిన్న దేశాలు సింగపూర్ చాలా చిన్న దేశం ఇండోనేషియా డెఫినెట్గా కాస్త పెద్ద దేశం జనాభా ప్రాతిపదికన మలేషియా వియత్నాం ఫిలిప్పీన్స్ లావోస్ బ్రునై కంబోడియా థాయిలాండ్ మయన్మార్ ఈ మయన్మార్ థాయిలాండ్ ఈ రెండు కూడా భారతదేశ ఈశాన్య ప్రాంతాలకు బాగా దగ్గరగా ఉన్నటువంటి దేశాలు ఒక రకంగా చెప్పాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ నాలుగు దేశాల ఈ ఐదు దేశాలకి ఇంక్లూడింగ్ మలేషియా అండ్ సింగపూర్ అంటే ఏడు దేశాలకి భారతదేశం నుంచి రోడ్డు మార్గం వేయచ్చు అంటే మధ్యలో సముద్రాలు ఏం లేవుగా సో అక్కడ నుంచి మనం సింగపూర్ వరకు వచ్చేయచ్చు మీరు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో ఫార్టీ సిక్స్ ఆ టైంలో మనకి ఇండియన్ ఆర్మీ పైన ఆజాద్ హింద్ ఫౌజ్ అంతా కూడా ఇక్కడ నుంచే కదా జరిగింది సో ఆ రకంగా ఇక్కడ చేసేటటువంటి ఒక అవకాశం అయితే ఉంది సో కాబట్టి ఈ దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉంటే మన నార్త్ ఈస్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అక్కడ కాస్త అధికమైనటువంటి అభివృద్ధిని సాధించేటటువంటి ఒక అవకాశం కూడా ఉంది సో ఇది కంబోడియా సారీ ఇది ఏషియాన్లో ఉన్నటువంటి పది దేశాల యొక్క కూటమి ఆ సభ్యద దేశాలు అసలు ఏషియాన్ అనేటటువంటిది పంతొమ్మిది వందల అరవై ఏడులోనే బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా వచ్చింది ఇందులో ముందుగా కొన్ని దేశాలు ఉండగా తర్వాత మరికొన్ని దేశాలు వచ్చాయి డెఫినెట్గా ఇండియా లేదు కాబట్టి మనం అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆర్థిక వృద్ధి సామాజిక యూనో అభివృద్ధి లేదా సామాజిక ప్రగతి కల్చరల్ డెవలప్మెంట్ సాంస్కృతిక అభివృద్ధి ఈ మూడు అంశాలను కూడా ఈ పది దేశాల్లో బాగా పెంచడానికి ఈ పది దేశాల్లోని ఈ రకమైనటువంటి అభివృద్ధిని తీసుకురావడానికి వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారు ఇది జనరల్గా మనం ఆసియాన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అసోసియేషన్స్ అంటాం అయితే ఇప్పుడు జరిగినటువంటి హైలైట్స్ ఏంటంటే మనం ఇప్పటివరకు కూడా వాళ్ళతో ఒక రకమైనటువంటి పార్ట్నర్షిప్ని కలిగి ఉన్నాం అంటే నేను మీకు అది లాస్ట్లో ఉంది చూపిస్తాను స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత్ మరియు ఏషియాన్ మధ్య సెక్టోరల్ డైలాగ్ అని ఉండేది సెక్టోరల్ డైలాగ్ అంటే ఏంటి అది ఎవరితో అయినా సరే మీరు ఆర్థికపరమైనటువంటి సంబంధాలు మొదలుపెట్టినప్పుడు చాలా తక్కువగా ఉన్నటువంటి ఒక సంబంధాలను సెక్టోరల్ డైలాగ్ అంటారు అంటే కొన్ని రంగాల గురించి మాత్రమే మాట్లాడతారు అక్కడ దాని తర్వాత అది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మారింది రెండు వేల పన్నెండులో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు అంటే వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు అంటే అది చైనాకు వ్యతిరేకంగా కూడా కావచ్చు ఆ రకంగా మనం ఆసియాతో బాగా దగ్గర ఇప్పుడు దీన్ని కూడా ఇంకా పెంచుతూ ఇప్పుడు ఏం చేశారు కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్నారు అంటే వ్యూహాత్మక సంబంధాల కన్నా ఓ మెట్టి ఎక్కువ కాంప్రహెన్సివ్ అంటే అన్ని విషయాలకు సమగ్రతను సాధించేటటువంటి విధంగా సో టైమ్ సెక్యూరిటీ అంటే ఈ దేశాలకు సంబంధించినటువంటి ఎగుమతులు మరియు దిగుమతులు ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం గుండా వెళ్తాయి అలాగే మన దేశం నుంచి కూడా ఆస్ట్రేలియా కానీ చైనాకి కానీ లేదా మనకు ఉన్నటువంటి జపాన్కి కానీ పసిఫిక్ మహాసముద్రము ఇంకా ఇతర సముద్రాలు చిన్న చిన్న ఓషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గుండా వెళ్తాయి సో ఈ మ్యారీటైమ్ సెక్యూరిటీ అనేటటువంటిది ఉండాలి కదా మనకి పైరేట్స్ వీటిలన్నిటికి దూరంగా అలాగే ఇండో పసిఫిక్లో అంటే భారతదేశం కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్ట్స్ అలాగే సైబర్ సెక్యూరిటీ అంటే ఇంటర్నెట్ సెక్యూరిటీ ఏవైతే ఉందో అది ఇంటర్ ఆపరబిలిటీ ఆఫ్ డిజిటల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్లు జరగడానికి కాను లావాదేవీలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి సాంకేతికత వీటన్నింటినీ కూడా మనం అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక అంశం రెండవది సిఎస్పి విల్ ఎనేబుల్ అంటే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో ఏం ఉంటుంది దాన్ని సిఎస్పి అని పిలుద్దాం ఇక్కడ నుంచి సిఎస్పి విల్ ఎనేబుల్ కోఆపరేషన్ ఇన్ ఏరియాస్ అంటే కొన్ని కొన్ని విషయాలలో లేదా రంగాలలో ఆసియాన్కి భారత్కి మధ్య మంచి సత్సంబంధాలను పెంచే విధంగా కొన్ని రంగాలను ఎంచుకున్నారు ఏంటది ముందు శక్తి ఉత్పత్తి అంటే విద్యుత్తు అలాగే హెల్త్ అంటే మనకి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఈ రెండింటికి సంబంధించి భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తరపున పెట్టుబడులు పెట్టడం దానివల్ల మనకి యూజు వాళ్ళకి యూజు వాళ్ళకి పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి మన దేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో ఏవైతే పెడతారో దానివల్ల ఏమవుతుంది మన దేశంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే టెక్నాలజీ సాంకేతికత వాతావరణ మార్పులు ఇవన్నీ కలుపుకుంటే మనకి కొన్ని బిలియన్ డాలర్లలో మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది దీంతో పాటుగా ఏషియన్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్ అని ఫైవ్ మిలియన్ డాలర్స్ మిలియన్ అంటే పది లక్షలు అంటే యాభై లక్షల డాలర్లతో ఏషియన్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్ అనో దాన్ని ఇది ఎందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి మనం కొన్ని పరిశోధనలు చేపట్టాల్సి ఉంటుంది సో ఇండియాలోని ఏషియాలో ఉన్నటువంటి విద్యార్థుల్ని లేదా ఆ రకమైనటువంటి పరిశోధన చేసేటటువంటి వ్యక్తులకి కనుక మంచి ప్రోత్సాహకాన్ని అందించగలిగితే ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాలపైన ఆధారపడుతున్నటువంటి అంటే టెక్నాలజీ కోసం మనం పాశ్చాత్య దేశాల మీద ఆధారపడుతున్నాం ఇంటర్నెట్ ఎవరు ఇచ్చారు అమెరికా ఎక్కువ టచ్ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అమెరికా హెచ్టీసీ ఫోన్ అలాగే మీరు కంప్యూటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మైక్రోసాఫ్ట్ ఇలా అనేక అంశాలు ఉన్నాయిగా సో అలా కాకుండా మనమే సొంతంగా కొన్ని టెక్నాలజీని తయారు చేసుకోవాలి దాంతోపాటుగా ఏషియన్ ఇండియా ట్రేడ్ అండ్ గూడ్స్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ ఎటీగా అంటారు దాన్ని ఓకే అంటే ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అంటే ఏంటి వస్తువుల్ని ఇక్కడి నుంచి అక్కడికి ఎగుమతి మరియు దిగుమతులు చేయడానికి ఒక ఒప్పందం ఇవన్నీ కూడా అక్కడ జరిగినటువంటి ఏ స్టేషన్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇండియా అండ్ ఈ స్టేషన్ ఏదైతే ఉందో అందులో వచ్చినటువంటి హైలైట్స్ సారీ సో భారత్కి మరియు ఏషియానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు రాజకీయ సంబంధాలు ఆల్రెడీ వివరించాను ఆర్థికపరమైనటువంటి సంబంధాలు చూస్తే ఇప్పుడు ఏఐటిజిఏ ఇప్పుడే చెప్పాను అది సంతకం పెట్టాం అలాగే ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అంటే సేవా రంగానికి సంబంధించి ఎగుమతులు దిగుమతులు ఆల్రెడీ ఒప్పందం ఉంది ఇంతకుముందే సో ఆల్మోస్ట్ కనుక మీరు చూస్తే ఇటువైపు నుంచి భారత్ నుంచి ఏషియానికి వెళ్ళేది ఏషియా నుంచి భారత్కి వచ్చేటటువంటి మొత్తం లావాదేవీలు చూసుకుంటే నూట పది బిలియన్ డాలర్లు ఉందంట ఇది చైనాతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంది మనకి ఆబ్వియస్గా అంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం అలాగే అక్యుములేటివ్ ఎఫ్డిఐస్ అంటే ఆ దేశం నుంచి అలాగే ఏషియాన్ మొత్తం అంతా కలిపి ఈ పది దేశాల నుంచి మన దేశానికి వచ్చేటటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందులో ఖచ్చితంగా సింగపూర్ ముందుంటుంది నూట పదిహేడు బిలియన్ డాలర్లు ఉన్నాయి చాలా ఎక్కువ బిలియన్ అంటే వంద కోట్లు రైట్ సో ఈ రకంగా భారత్ మరియు ఏషియానికి మధ్య అద్భుతమైనటువంటి సంబంధాలు కొనసాగుతున్నాయి సో సెక్యూరిటీ కోఆపరేషన్ అంటే భద్రతాపరమైనటువంటి అంశాలకు సంబంధించి రీజనల్ ఫోరము డిఫెన్స్ మినిస్టర్ మీటింగు అంటే ఆ దేశంలో మన దేశంలో కూడా ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రులు కలుస్తారు ఎలా మనం ఇక్కడ ఈ ప్రాంతంలో రక్షణ తీసుకురావాలి ఈ అంశాలపైన చర్చిస్తారనమాట అలాగే కనెక్టివిటీ ఇండియా మయన్మార్ థాయిలాండ్ ఈ చాలాసార్లు చెప్పాను మీకు ట్రైలేటర్ హైవే అంటే ఇండియా త్రూ మయన్మార్ థాయిలాండ్ వరకు హైవే ఉంటుంది ఇది కనెక్టివిటీకి సంబంధించింది అలాగే కళాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఇంతకుముందు చాలాసార్లు యూట్యూబ్ వీడియో రెండు సార్లు ఎన్నిసార్లు చేశాను ఈ అంశాల మీద ఒకసారి అవి కూడా చూసుకోండి కళాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏంటంటే రోడ్డు ప్లస్ రైల్వే ప్లస్ పోర్ట్లు ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి అన్నమాట సో అంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి భారత భూభాగం నుంచి ఇతర దేశాలకు మనం ఇస్తున్నటువంటి లేదా చేస్తున్నటువంటి రవాణా సౌకర్యాలు సో ఇది మన మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏషియాన్తో సో క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏషియాన్ గురించి ఏది తప్పు చూడండి ఇవన్నీ మీకు తెలియదన్న విషయం నాకు కూడా తెలుసు నేను ఎక్కడో మంచిగా దొరికితే ఈ క్వశ్చన్ చూసి తీసుకున్నాను డెఫినెట్గా సో ఇది మీరు ఎలా ఆన్సర్ చేస్తారంటే ఎలిమినేషన్ పద్ధతిలో కామన్ సెన్స్ వాడి చేయండి నాలెడ్జ్ వాడి కాదు కామన్ సెన్స్ వాడి చేయండి అలాగే మెయిన్స్ క్వశ్చన్ ఆసియాల్లో భారత్ యొక్క ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలు ఏమిటి డైరెక్ట్ క్వశ్చన్ మీరు చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్లు కూడా రాయాలి సో థ్యాంక్ యూ విల్ మీట్ వి యు యూనో విత్ ఏ న్యూ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ సెషన్